Okay. మీరు పథకాలని వివరించేటువంటి విషయంలో కొన్నిటిని అతి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాలకు 3 ఎకరాల భూమి ఆ తర్వాత 12% మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇది చాలా సంక్షేమ వీకర్ సెక్షన్స్కు ఇంకొకటి బీసీ సప్లాన్ విషయం ఇవి ప్రత్యేకంగా వాటిలో వివరించినటువంటి విషయానికి మాకు చాలా బాధ కలిగింది ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి ఈ బెడ్రూమ్ ఇళ్ల విషయం 3 ఎకరాల అంశాన్ని ప్రజలు ఎదురు చూడటమే కాకుండా మేము పదే పదే గుర్తు చేస్తున్నాం అయినా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కొంత సమయం సంయమనాన్ని పాటించాలని కొనసాగిన కనీసం ఇవాళ ఉపన్యాసంలో ఆ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట చెప్పని తీరుకు ఇవాళ అత్యంత బాధాకరం అత్యంత శోచనీయమైనటువంటి విచారించదగ్గ విషయం అందుకని ఆ బాధతోటి ఆ ప్రజల పైన ఉన్నటువంటి సానుభూతితో వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వానికి చాలా వివరించడానికి కానీ గవర్నర్ దృష్టిలోకి ప్రత్యేకంగా ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో మేము వేరు విధంగా కాకుండా ఈ నిరసన ద్వారా ఇటు గవర్నర్కు ఇటు ప్రభుత్వానికి కరువిప్పు కలుగుతుందని చెప్పి నిరసన తెలియపరుస్తూ మేము వాకౌట్ చేసుకున్నాం. 4వ ప్రసంగం. సాధారణంగా గవర్నర్ గారు స్టేట్ క్యాబినెట్ ఏది రాసిస్తే అది చదువుతారు. ఈ గవర్నర్ గారి ద్వారా చదివించిన ప్రసంగంలో రాష్ట్రంలో ప్రాధాన్య అంశాలు ఈ టీఆర్ఎస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటున్న విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 3 ఎకరాలు కానీ ముస్లింలకి గిరిజనులకి 12 రిజర్వేషన్ కానీ అటువంటి పథకాల మీద నిర్దిష్టమైన ఎటువంటి ప్రణాళిక ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ శాసనసభ పక్షం నిరసన తెలియజేసి మేము వాకౌట్ చేశాము. అదేవిధంగా ఈ ప్రసంగంలో దురదృష్టకరం, గవర్నర్ గారి ద్వారా పలు చోట్ల పూర్తిగా అబద్ధాలు పలికించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ సప్లై విషయంలో, విద్యుత్ పంపిణీ విషయంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ పూర్తయినాయి తప్పితే వీళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ద్వారా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ప్రొడక్షన్ కాలేదు అనే విషయం ఇందులో దాచిపెట్టారు. అదేవిధంగా వార్ధా దిచ్పల్లి ట్రాన్స్మిషన్ లైన్ దేని ద్వారా అయితే వేరే రాష్ట్రాల నుంచి పవర్ రాబోతుందో అది పనులు మొదలుపెట్టి 5 ఏళ్ళు దాటిండ్రు. అది గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన విషయం కూడా ఇందులో ఏమీ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పదే పదే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా, పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నట్టుగా ఇది పచ్చి అబద్ధాలు పలికిచ్చారు. ఇది నేను మీకు సపరేట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ద్వారా విడుదలైన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అంకెల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్నాయి. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రతో పోల్చిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 2017 వరకు ఇచ్చిన ఈ అంకెలు, ఈ సపరేట్గా ఈ వెబ్సైట్ కాపీ నేను మీకు ఇవ్వబోతున్నాను. అదే విధంగా చెప్పాలని చెప్పలే, అసలు 12% రిజర్వేషన్ విషయం మీద కూడా ఏమీ మాట్లాడకపోవడం ముస్లింలకి గిరిజనులకి ఇది అవమానించడం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విధంగా ఈ గవర్నర్ ప్రసంగంలో
శాసనసభలో అసలు విషయాలు ఏమి మాట్లాడకుండా గవర్నర్ తో పూర్తిగా అసత్యాలు పలికించినందుకు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. గట్ట కట్టినా అన్నారు ఇప్పటివరకు దాని విషయంలో తెలుసు. ఇవాళ భారతదేశంలో చూస్తే అగ్రికల్చర్ లో తెలంగాణ లాస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ లో చూస్తే 29వ రాష్ట్రంగా మనం ఉన్నాం. ఎడ్యుకేషన్ లో హెల్త్ పరంగా 6వ నంబర్ మీద ఉన్నాం. అన్నిట్లో ఏ అంశం చూసినా మనం అంతా వెనుకబడి ఉండి, కానీ గవర్నర్ గారు షబాష్, మేమే ముందు అంటున్నారు. మేము అడుగుతున్న ఇప్పుడు మామూలు చెప్పినట్టు దీంట్లో బీసీ సబ్ ప్లాన్ గురించి ఇంత ఇన్ని రోజు మీటింగ్లు చేసి ఇవాళ బీసీ సబ్ ప్లాన్ గురించి ఎందుకు గవర్నర్ గారు మాట్లాడలేదు? ఎందుకు ముస్లిం 12% కోటా మాట్లాడలేదు? ఎప్పటి నుంచి అమలు చేస్తామని ఎందుకు చెప్తలేరు? ఎందుకు ట్రైబల్ గురించి చెప్తలేదు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు ఏ డబ్బులు మనం ఇంప్లిమెంట్ చేయలేదో, చట్టమైనగా కూడా ఇంప్లిమెంట్ చేయలేదో, దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. 3 ఎకరాల లైన్ గురించి మాట్లాడలేదు. కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు. యూత్ నుంచి మాట్లాడలేదు. కేజీ టు పీజీ అన్నారు, దాని గురించి ఏం లేదు. మరి ఏమన్నట్టు డబ్బా ఢోల్ డబ్బా బాజా కొట్టుకుంటే గవర్నర్ గారు మై గవర్నమెంట్ బాగుంది, కరప్షన్ లేదట. కరప్షన్ టోల్ ఫ్రీ నంబర్ కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే హయ్యెస్ట్ కరప్షన్ తెలంగాణలో జరిగింది, భారతదేశంలో జరుగుతుంది అని మొన్న ఏషియాలో నంబర్ వన్ ఎవరు అంటే ఇండియా ఇస్ బ్రైబ్ తీసుకునే ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఉంటే మా గవర్నర్ గారు అంటున్నారు మై గవర్నమెంట్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అట. ఇంత అబద్ధాలు చెప్పేస్తే ఇది 4వసారి. ఎన్నిసార్లు ప్రతినిధి అయినటువంటి గవర్నర్ గారు వారు డెమోక్రటీని రక్షిస్తామని గొప్పలు చెప్పిన ఈ యొక్క ప్రసంగంలో ప్రభుత్వం భయపడుతుంది ధర్నాలకి అంటే తప్పు చేసినట్టే కదా. మా యొక్క రాజ్యాంగ హక్కు స్వేచ్ఛను హరించిపజేసింది ఇది. కాబట్టి తక్షణం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కొనసాగాలని సిఎల్పి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందుకొరకే జంతర్ మంతర్ కూడా ఢిల్లీలో మరి షిఫ్ట్ చేయాల్సింది కదా. అది పార్లమెంటు పక్కనే ఉంది జంతర్ మంతర్. ఈరోజు కేసీఆర్ మార్క్ డెమోక్రసీ వర్ధిల్లుతుంది. ఇక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ప్రజా సంఘాల గొంతు నొక్కుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. తక్షణం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ధర్నా చౌక్ నిర్ణయాన్ని వాపస్ చేసి ఇందిరా పార్క్ దగ్గరే ధర్నా చౌక్ ఉండేటట్టు చేయాలా? లేకపోతే మీరు ప్రజా వ్యతిరేక విధానాలు, మీరు యొక్క అవినీతి ఈ రకంగా భయపడుతూ పారిపోతున్నారు. ప్రజల యొక్క ఆగ్రహానికి అని అనుకోవాల్సి వస్తుంది. తక్షణం ఈ నిర్ణయాన్ని పునర్సమీక్షించి ధర్నా చౌక్ కొనసాగాలని మా డిమాండ్. తప్పనిసరిగా అర్థవంతంగా చర్చించి ఈ సెషన్స్ లో ప్రజా ప్రభుత్వం యొక్క తప్పుడు అవినీతి విధానాలని ఎండగడతాం.